ఇది టీ పెట్టుకోవడానికి కదా, దానికోసం ఇందులోనే ఉంచుతాను. అలాగే ఇది కరివేపాకు నీట్గా వాటర్లో క్లీన్ చేసేసుకుని వాటర్ వాడేదాకా అంటే నీళ్ళు అంత పోయేదాకా ఉంచి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ డబ్బాలో వేసుకుంటానండి. కరివేపాకు అవసరానికి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని కొత్తిమీర కరివేపాకు రెండు అలాగే చేసుకుంటాను. కాకపోతే ఈరోజైతే కొత్తిమీర తీసుకురాలేదు. ఇలాగా తీసి పెట్టేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. నేను దోశల పిండి కోసం పప్పు తీసుకుంటున్నానండి. పప్పు ఈ క్వాంటిటీలో తీసుకున్నాను నేను. మరి ఫుల్గా తీసుకోను, మరి ఎక్కువ రోజులున్నా కూడా పులుపు వచ్చేస్తుంది, అందుకని కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి. ఇది పావు కేజీకి చాలా తక్కువే పప్పు ఇది. అలాగే రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని నేను ముందుగానే క్లీన్ చేసేసుకునే పెట్టుకున్నానండి, రాళ్ళవి లేకుండా ఏరే పెట్టుకున్నాను. నేను పప్పు ఎంత తీసుకున్నానో అలాగ సమానంగా ఈ సమానంలో కరెక్ట్గా మూడు వేస్తానండి. దీంతో మూడు సోళ్ళు అన్నమాట, ఇది సోళ్ళ లెక్క అంటే పావు కేజీకి కొంచెం తక్కువే ఉంటుంది ఇది. మూడు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి, బాగా వస్తాయి దోశలు. మూడు వేసాను, కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే మనం వేసింది సాయి మినపగుళ్ళు కాబట్టి ఈ దీని నుంచి తొక్క పోదు కాబట్టి నేను వేసిన క్వాంటిటీ అక్కడ తగ్గదండి. అదే ఒకవేళ మనకి తొక్క మినపప్పు వేసుకుంటే కడిగేస్తే ఆ తొక్క వేస్ట్గా పోతుంది కాబట్టి అప్పుడు కొంచెం ఆలోచించి వేసుకోవాలి. ఇప్పుడైతే కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, కానీ నేను మూడు గ్లాసులే వేసాను. దీనిలోకి మెంతులు కూడా వేసానండి, కొంచెమే వేసాను మెంతులు. ఇప్పుడు వీటిని వాటర్ వేసేసి శుభ్రంగా కడుక్కుని ఒక రెండు మూడు సార్లు అప్పుడు మంచినీళ్ళు వేసి నానపెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత మళ్ళీ నేను దోశల పిండి రుబ్బి చూపిస్తానండి. చూసారు కదండి, ఉదయం నానబెట్టాను పప్పు, చక్కగా మెంతులు పప్పు కూడా బాగా నానిపోయిందనమాట. ఇప్పుడు ఉదయం కడిగేసుకున్నాం కదా ఒక రెండు మూడు సార్లు, ఇప్పుడు ఈ వాటర్లో నుంచి రాళ్ళు లేకుండా పప్పునైతే ఈ గిన్నెలోకి గాలించేసుకుంటాను.
కదండి, పిండి అయితే దోసల పిండి రుబ్బేశాను. రుబ్బేసి ఈ రెండు గిన్నెల్లోకి తీసాను అన్నమాట. ఎందుకంటే ఈ కొంచెము ఎలుతూ ఉంచకపోతే పిండి పొంగినప్పుడు పైకి వచ్చేస్తుంది, అందుకని రెండు భాగాలుగా చేసి రెండు గిన్నెల్లోకి వేసేసాను. ఇప్పుడు వీటిపైన మూతలు పెట్టేసి ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా బయటే ఉంచేస్తానండి. ఉంచేసి నేను ఉదయం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒకటైతే తక్కువ ఉన్న పిండిని వాడేస్తాను, ఈ అడుగు గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇంక ఇలాగే ఉంచుతానండి. అలాగే నేను రోజు చేసుకునే పని మొత్తం క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. నేను క్లీన్ చేసేసుకున్నాను మొత్తమే. పప్పు రుబ్బక ముందే క్లీన్ చేసేసాను. అలాగే ఇప్పుడు నేను పప్పు రుబ్బాను కదా గ్రైండరు, ఆ గ్రైండర్ కూడా క్లీన్గా కడిగేసి పెట్టానండి. ఆరిన తర్వాత దీని ప్లేస్లో దీన్ని పెట్టేస్తాను. అలాగే మంచినీళ్ళ బాటిల్సు సామాన్లు కడిగేసుకున్నానండి క్లీన్గా. ఈ గట్టంతా కూడా ఒక క్లాత్తో తుడిచేసుకున్నాను. ఈ గిన్నెని నీట్గా కడిగేసానండి. చూసారు కదా, గిన్నె అయితే నీట్గా కడిగేసాను, ఆరిపోయింది కూడా. ఇది ఓన్లీ మన సామాన్లు తోమే పీస్ ఉంటుంది కదండి, ఉత్తు పీస్తో తోమి ఒక్కసారి లోపల వాటర్ వేసి కడిగేస్తే చాలు. ఏమన్నా మన సామాన్లు కడిగినప్పుడు వాటర్ పడుతుంది కదా, ఆ పడ్డ వాటర్ పాకుడు ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. అందుకని నేను అలా కడుగుతాను. చూసారు కదా, తడెక్కడా లేదు, చక్కగా ఆరిపోయింది. ఇది ఇంకా దీనిపైన బొలగించేసే ఉంచేస్తానండి. ఉంచేసి నేను ఉదయం తీసుకుంటాను. ఉదయం తీసి మళ్ళీ దీన్ని ఈ ప్లేస్లో కింద పెట్టేస్తానన్నమాట. అలాగే గ్రైండర్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి, క్లాత్తో తుడిచేసాను. ఇదంతా ఆరిన తర్వాత గ్రైండర్ ప్లేస్లో గ్రైండర్ని పెట్టేస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, పిండి అయితే చక్కగా పులిసిందనమాట. చూసారు కదా, బబుల్స్ బబుల్స్ లాగా వచ్చింది. చక్కగా పులిసింది. ఇది దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. అలాగే ఇది కూడా ఇప్పుడు ఈ పిండిని కలిపేసుకుని ఒక ఈ గిన్నె ఏమో దోశ వేసేస్తాను, ఈ గిన్నె ఏమో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చక్కగా దోశలు వచ్చేస్తాయి. ఒక్కసారి కలుపుకుని పిండిని ఇలాగా పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తాను. ఇప్పుడు చూడండి దోశ దాని అంతటదే వచ్చేస్తుంది. చూసారు కదా, మీకు కావాలంటే ఇలా ఒక సైడు తిరిగేసుకోవచ్చు అండి, లేదంటే అలాగే తీసేసుకోవచ్చు. కలర్ కూడా వచ్చింది చూసారండి, మెంతులు వేయడం వల్ల కలర్ వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంది. చూసారు కదా ఎంత బాగా కాలిందో, హోల్స్ హోల్స్ లాగా.